హాయ్ హలో నమస్తే, నా పేరు సంధ్య. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు మనం మిద్దె తోటకు వచ్చేసానండి. వర్షాలు బాగా పడుతున్నాయి కదా, అందరు మరి మొక్కలు పెట్టుకున్నారా? నేనైతే కొత్త మొక్కలు అయితే పచ్చిమిరపకాయలు, వంకాయలు, టమాటాలు అయితే నాటుకున్నానండి. ఇంకా కొన్ని మొక్కలు అయితే నాటుకునేది ఉంది, అందుకే మట్టి అయితే ఆరబెట్టేసి పెట్టాను. ఇంకా టబ్బులు కూడా కొన్ని, ఒక 4-5 టబ్బులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే, వంకాయ మొక్కలకి, పచ్చిమిరపకాయల మొక్కలకి, టమాటా చెట్లకి, అదేవిధంగా మందార మొక్కలకి అయితే మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి. వర్షాకాలం అని కాదు, ఏ కాలంలో అయినా వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో కొంచెం ఎండ తక్కువ కొడుతుంటుంది కాబట్టి, నీడ ఉంటుంది కాబట్టి ఆ మిల్లీ బగ్స్ రావడానికి అయితే ఎక్కువ వీలు ఉంటుందండి. ఇప్పుడు నాకున్న వంకాయ చెట్లకైతే మిల్లీ బగ్స్ వచ్చినాయండి. ఇగో ఇక్కడ చూసారా, పూత మీద ఉంది, కాయ మీద కూడా ఉంది. ఇవి ఏ విధంగా పొడగొట్టాలి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోటే కొనుకొచ్చుకోకుండా ఈరోజైతే నేను ఒక మంచి రెమెడీ అయితే చూపిస్తున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ మిల్లీ బగ్స్ రావడం వల్ల మొక్కకి ఏమైనా నష్టం జరుగుతుందా అంటే నష్టమే జరుగుతుందండి. ఎందుకంటే పూత అనేది ఆగిపోతుంది, కాయ సైజు పెరగదు, మొక్క మెయిన్గా మొక్క అనేది డల్ అయిపోతూ ఉంటుంది. ఒక్క మొక్కకు వచ్చింది అనుకోండి, మనం ఈ చెట్టు పక్కకి ఇంకో చెట్టు పెడతాం కదా, ఆ చెట్టుకు కూడా వస్తుంది. ఆ చెట్టు పక్కకి ఇంకో చెట్టు ఉంటుంది కదా, ఆ చెట్టుకు మొత్తము మిద్దె తోటకు మొత్తము సోకుతుంది. మరి అంత మిద్దె తోట అంతా నష్టం జరిగేదాకా మనం వేచి చూడకూడదు. ఫస్ట్ ఒక్క చెట్టుకు వచ్చినప్పుడే మనము మిల్లీ బగ్స్ను పోగొట్టాం అనుకోండి, మన మిద్దె తోట అనేది అందంగా ఉంటూ ఉంటుంది. కాయలు కాస్తాయి, పండ్లు కాస్తాయి, పూలు కూడా పూస్తాయి. కాబట్టి నేను రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు అయితే చూపిస్తానండి. చూసారా, మొక్క ఎంత డల్ అయిపోయిందో. మనం ఎంత పెద్ద టబ్బులో పెట్టినా కూడా ఈ మిల్లీ బగ్స్ వచ్చాయనుకోండి, ఇంకా మందార మొక్క కూడా డల్ అయిపోతుంది, టమాటా మొక్క డల్ అయిపోతూ ఉంటుంది, పచ్చిమిరపకాయ మొక్క డల్ అయిపోతూ ఉంటుంది. అది అంటే ఇది చిగుళ్ళు వస్తుంటాయి కదండి, చిగురు తినే పురుగు అన్నమాట అది. అది తొందరగా మొక్కను ఎదగకుండా చేస్తుంది. ఇంకా అది చిగుర్లు తింటుంటే ఆకు ఎలా పెద్దదవుతుంది, కొమ్మ ఎలా పెద్దదవుతుంది చెప్పండి మీరే. ఇంకా అందుకనే ఈరోజు అయితే నేను మిల్లీ బగ్స్ అయితే మొత్తం పోడగొడతానండి. ఒక్కసారి మీకు దగ్గరికి చూపిస్తాను. ఇక్కడ చూడండి మిల్లీ బగ్స్ ఎలా వచ్చాయో. ఇగో కాయలకు కూడా వచ్చాయి, కాయలు ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఈ కాయలకు కూడా వచ్చాయి. ఆకు పైన కూడా ఉంది, నేను వెనకాల ఆకుకి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదిగోండి ఏ విధంగా వచ్చిందో. ఫస్ట్ మనకి వెనక నుండే స్టార్ట్ అవుతుంది ఈ విధంగా. ఇగో ఇక్కడ పూత ఉంది చూసారా, ఈ పూతకు కూడా మొత్తము వచ్చింది. ఈ పూత అనేది ఏ విధంగా నిలబడుతుంది, ఇలా మిల్లీ బగ్స్ వచ్చాయంటే అస్సలకే నిలబడదండి. ఇది పంట నష్టము అంటే దీనివల్లనే జరుగుతుంది, ఒక్క చెట్టు నుండి ఇంకో చెట్టుకు. ఇక్కడ చూసారా, ఇంకా ఇక్కడ టమాటా చెట్టు ఉన్నది, మరి పూత దశలో ఉన్నప్పుడు ఈ చెట్టుకు వచ్చిందంటే ఈ చెట్టుకు తొందరగా అంటుకుంటుంది. ఇప్పుడు ఇంకా కాయలు కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు మనం దీన్ని అయితే పోగొడదాము. నేను చెప్పాను కదండి, రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితో అయితే మిల్లీ బగ్స్ పోగొట్టవచ్చు అని. ఇదేనండి హ్యాండ్ వాష్ డెటాల్, ఇది అయినా ఉపయోగపడుతుంది. మన షాంపూ అయినా, అదేవిధంగా డిష్ వాషర్ తోటి కూడా మనం మిల్లీ బగ్స్ అనేటిని పోగొట్టవచ్చు. ఇప్పుడు ఇలా స్ప్రే చేసే ఒకటి ఉంటే మన దగ్గర తీసుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి. ముందుగా వాటర్ వేసుకొని ఇందులో ఈ డిష్ వాషర్ వేసేసుకుందాము. డిష్ వాషర్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని ఇలా ఒక్కసారి ఇలా షేక్ చేద్దాం. ఎందుకంటే మనము ఇది లిక్విడ్ వేసాం కదా, వేసిన తర్వాత వాటర్లో మొత్తము కలవడానికి ఇలా ఒక్కసారి షేక్ చేసుకుంటే మొత్తము కలిసిపోయింది కదా. ఇప్పుడు ఇలా మనము చేసుకుంటే ఇలా మొత్తం పడుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక చూసారండి, ఈ పైప్ తోటి నేను ఇలా మొత్తము అన్నిటినైతే ఇలా స్ప్రే అయితే చేస్తున్నాను. నెమ్మదిగా మనము ఒక్కసారి ఇలా వాటర్ ఎక్కువ వేసామనుకోండి అవి వెళ్ళిపోవు. నెమ్మది నెమ్మదిగా ఇలా మొక్క పైన, అదేవిధంగా ఆకు పైన, ఆకు వెనకాల కూడా
ఈ విధంగా స్ప్రేను చేస్తూ ఉండాలి. ఇలా చూసారు కదండి, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో అయితే ఈ రోజైతే సింపుల్ గా మిల్లీ బగ్స్ పోగొట్టడానికి అయితే వీడియో అయితే చూపించాను. వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోవద్దండి. ఉంటాను, బై బై. మరి